బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. దస్తగిరి వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి పిటిషన్ వేశారు. అయితే కోర్టు అవినాష్ వాదనలతో ఏకీభవించింది. మరోవైపు వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో భాస్కర్ రెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, అయితే దస్తగిరి వేసిన ఈ పిటిషన్ ను కోర్టు కొట్టేసినట్లుగా తెలుస్తోంది. దీనికి గల కారణాలు ఏంటి? ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో దస్తగిరి అప్రూవల్ గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నాడు, ఆయన నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైనే వాదనలు పూర్తయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పు వెలువరించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయలేము అని చెప్పేసి దస్తగిరి వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. సరైన కారణాలు చూపించకుండా బెయిల్ ను రద్దు చేయనడం కరెక్ట్ కాదంటూ కూడా హైకోర్టు చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరోసారి అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని రద్దు చేస్తారా లేకుంటే కంటిన్యూ కొనసాగిస్తారు అనేది ఉత్కంఠకు తెరపడింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు, ఎంపీగా కడప నుండి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో తీర్పు అవినాష్ రెడ్డికి అనుకూలంగా రావడం, బెయిల్ ముందస్తు బెయిల్ కొనసాగించేటట్టు తీర్పు హైకోర్టు ఇవ్వడంతో కొంచెం ఊరట లభించిందని చెప్పవచ్చు. మరోవైపు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా ఈ కేసులో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మరో ఇద్దరు బెయిల్ కు తిరస్కరించడం జరిగింది. పూర్తి వాదనలు విన్న తర్వాత హైకోర్టే ముందస్తు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ బెయిల్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది కాబట్టి ఆ బెయిల్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా హైకోర్టు ధర్మాసనం తెలియజేసింది. రైట్ సురేష్, అయితే ఈ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఎన్నికల సమయంలో పలువురు కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. ఆ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడొద్దు అంటూ కూడా హైకోర్టు సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా సీఎం జగన్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా మళ్లీ ఆ టాపిక్ లేవనెత్తుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఇప్పుడు ఈ కేసులో ఈ దీనికి సంబంధించి అవినాష్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అతనే హత్య చేశాడు, ఆయనే నిందితుడు అంటూ కూడా అటు సునీత గాని షర్మిల గాని ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడానికి సంబంధించి వాళ్ళు ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా? అవినాష్ కి ఆల్రెడీ బెయిల్ మంజూరైంది, ముందస్తు బెయిల్ పైనే బయట తిరుగుతున్నాడు. ఆ బెయిల్ ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లోనే ఇటు సునీత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. సిబిఐ కూడా అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. అతను సాక్షులను బెదిరిస్తూ ప్రభావం చేసే విధిగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా హైకోర్టు తెలిపారు. కానీ హైకోర్టు ఇవన్నిటిని కూడా ఎక్కడ పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ ఖచ్చితంగా ముందస్తు బెయిల్ ఇచ్చాం కాబట్టి ఆ బెయిల్ ని ఎట్టి పరిస్థితి రద్దు చేసేది లేదు అని చెప్పేసి కూడా ఈ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక దీనిపైన ఎవరైతే అవినాష్ రెడ్డికి సంబంధించి వైఎస్ వివేకానంద హత్య కేసులో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి అని చెప్పి స్వయంగా ఆయన చెల్లెలు అక్క సునీత రెడ్డి కూడా ఆరోపిస్తుంది. ఆధారాలు కూడా తన సిబిఐ ఇచ్చిన ఆధారాలన్నీ కూడా ప్రజెంటేషన్ చేసి మరీ ప్రజలందరికీ ప్రెస్ మీట్ ద్వారా చూపడం జరిగింది. పలుమార్లు వైఎస్ అవినాష్ కి నిందితులకి దగ్గరి సంబంధం ఉంది. ఆ రోజు హత్య జరిగిన రోజు కూడా ఫోన్లు మాట్లాడారు. లొకేషన్ కూడా అవినాష్ ఇంటికి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి పలుమార్లు వెళ్ళినట్టు లొకేషన్ నిందితులకు సంబంధించిన లొకేషన్స్ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా సేకరించిన సిబిఐ ఇచ్చిన ఎవిడెన్స్ ని మీడియాకు కూడా చూపించడం జరిగింది. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి అవినాష్ రెడ్డి బెయిల్ ను ముందస్తు బెయిల్ పై ఉన్నాడు కాబట్టి ఆ బెయిల్ ను రద్దు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఆ బెయిల్ మాత్రం ప్రస్తుతానికైతే కొనసాగిస్తూ ఆ దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.